జగన్ చేతికి అస్త్రాన్ని అందించిన పవన్ కళ్యాణ్. ఉద్దానం కిడ్నీ బాధితులు, అగ్రికల్చర్ విద్యార్థుల సమస్యలు, ఫాతిమా కాలేజీ విద్యార్థుల సమస్య, ఇలా పవన్ ఏ సమస్యలు అవనెత్తినా వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించేవారు. ఇప్పుడు పవన్ సరికొత్త సమస్యను చంద్రబాబు నెత్తిన పెట్టారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ దేశంలో కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని, ఏపీ ప్రభుత్వం ఆయన్ను ఫాలో అయ్యి ఇదే ఆలోచన చేయాలని కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇది చంద్రబాబు సర్కార్కి షాక్ కొట్టే అంశమే. దీనిని అమలు చేయడం లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఇబ్బంది పెట్టే అంశమే. ఇప్పటికే ఏపీలోని టీడీపీ అనుకూల పత్రికల్లో రైతులకు ఇచ్చిన 24 గంటల విద్యుత్ అంశంపై కేసీఆర్ ఇచ్చిన ప్రకటన అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేసీఆర్ సర్కార్పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యల్లో ఏపీలో కూడా ఎందుకు ఇవ్వరనడం టీడీపీకి పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. పవన్ ఈ వ్యాఖ్య హుషారులో చేసేశారా, లేక కావాలనే టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు వ్యాఖ్యానించారో అర్థం కాక తెలుగుతమ్ముళ్లు మదన పడుతున్నారు. కేసీఆర్ ఇస్తున్న జలకలకు తోడు జనసేనాన్ని ఒత్తాసు పిలకడం టీడీపీకి సమస్యలు తెచ్చిపెడుతోంది. కేసీఆర్ 24 గంటల విద్యుత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని రైతుల నుంచి డిమాండ్ బయలుదేరితే సర్కార్ ఇరకటంలో పడడం ఖాయం. దీనికి తోడు వరాల జల్లు కురిపించుకుంటూ పాదయాత్రగా ప్రజల్లోకి వస్తున్న జగన్ ఇదే అంశాన్ని ప్రతి చోట ప్రస్తావిస్తే టీడీపీ సర్కార్ చిక్కులు ఎదుర్కొంటుంది. దీనికి తోడు జన్మభూమి ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులు ఈ వినతిపత్రాలు ఫిర్యాదులుగా ఇస్తే, వాటికి విపక్షం పెద్ద ఎత్తున ప్రచారం ఇస్తే మైనస్లో పడతామని టీడీపీ నేతలు ఆఫ్ ద రికార్డుగా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు నాణ్యమైన విద్యుత్ అంశాన్ని భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుతున్నామనే ప్రచారం టీడీపీ ఇప్పటికైతే తెరపైకి తెచ్చి ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేసింది. అయినప్పటికీ రైతుల్లో ప్రతిస్పందన ఎలా ఉంటుంది, వారు 24 గంటల విద్యుత్ కావాలని కేసీఆర్ను చూసి డిమాండ్ చేస్తారనే భయం తెలుగుతమ్ముళ్లకు వెంటాడుతోంది. అయితే ఇదే సందర్భంలో ఏపీలోనూ 24 గంటల విద్యుత్ అంశాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ అనుకోకుండా జగన్కు ఓ అస్త్రం అందించినట్లయింది.